అందరికీ నమస్కారం. ఇక్కడ పెద్దలందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక నమ్మకం విశ్వాసంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినటువంటి కేంద్ర నాయకత్వానికి మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి శ్రీ సంతోష్జీకి ఇతర జాతీయ నాయకులకు కేంద్ర నాయకత్వం అప్పగించినటువంటి ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్న క్రమంలో నాకు అండగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నాకు సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని నాయకులందరికీ మీరు ముందుకు వెళ్ళండి, మీకు అండగా మేము ఉంటాం, తెగించి కొట్లాడతాం, అన్నింటి భరించి కొట్లాడతాం చెప్పి ఎక్కడికక్కడ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే వాతావరణాన్ని తయారు చేసి తెగించి కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఇన్నోళ్ళు సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇన్ని రోజులు కష్టపడి కేంద్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణం ఆలోచించి ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా జిమ్మిక్లతో మాయమాటలతో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ప్రజల యొక్క ఆలోచనను గుర్తించి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉందన్న ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ఒక భరోసాను కల్పించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అనేక కార్యక్రమాలు తీసుకున్న విషయం తెలిసింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈ పోరాడుతున్న సందర్భంలో అనేక మంది కార్యకర్తలు అనేక మంది నాయకులు జైళ్ళకు వెళ్ళడం కానీ గాయాల పాలవడం కానీ కేసులు భరించడం కానీ ఇవాళ అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అన్నింటికి తెగించి కొట్లాడుతున్నటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసం దేనికైనా తెగించి కొట్లాడేటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీలో ఇంత గొప్ప పార్టీలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇది ఎప్పుడు ఊహించింది కాదు. ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు ఇంత గురుతర బాధ్యతను అప్పగించడమే చాలా సంతోషంగా ఫీల్ అయినాను. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అధికారం కోసం కాకుండా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఏ ఆకాంక్షతో ఏ ఆశాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని నెరవేర్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. ఆ లక్ష్యానికి చేరుకునేటువంటి దగ్గరకు వచ్చింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి అండగా ఉండడానికి సిద్ధమైన విషయము ఈ మధ్య జరిగిన ఎన్నికలు కానీ దుబ్బాక ఎన్నికల్లో గెలిచినాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినాం, హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచినాం, వాళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క స్థానాలను కైవసం చేసుకొని ఎస్ మీకు ప్రత్యామ్నాయం మేమే, మీకు వ్యతిరేక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మీరు గెలిచిన స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించారు, ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని పొలిటికల్ జిమ్మికులు చేసినా యాసతోని భాషతోని పిట్టకలతోని తిరిగి శ్రేణిగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. మేము పట్టించుకోము. మాకు తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కారు కావాలే, భారతీయ జనతా పార్టీ సర్కార్ కావాలి అని చెప్పి భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీ స్థానంలో ఉప
ఎన్నికలు గెలిపిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. ఈ వాతావరణము నిర్మాణం అవుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ అగిలిచి కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో బదనాం చేయడమే పనిగా పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులుగా 7 సంవత్సరాలుగా దేశ ప్రధానిని పేద ప్రధాని మోడీ గారు కలిసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలు గుర్తురాలే, సమస్యలు చర్చించలే, లేఖలు రాలే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇలా మునిగిపోయే నావలగా టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. స్ట్రాటజీ టీం పేరుతోని ఏ విధంగా జిమ్మికులు చేసినా కూడా మొత్తం పూర్తి అభాస్ పాలవుతుంది. ఇవాళ వాస్తవ విషయాలను ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మన టీఆర్ఎస్ పార్టీ జిమ్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారని తెలిసిన తర్వాతనే మన కేంద్రాన్ని బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్రజలు వాస్తవాలు గ్రహించి ఇవాళ మీరేమి ఇస్తలేరు, కేంద్రం ఏమి ఇయ్యనప్పుడు ఇచ్చేటువంటి ప్రభుత్వమే మాకు కావాలి, కేంద్రం ఇస్తలేనప్పుడు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు సహకరించడానికి సిద్ధంగా లేరు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. ఈ తరుణంలో ఎస్, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, తిరిగి ఏర్పడబోతున్నది, కానీ నిధులిచ్చే ప్రభుత్వం మాకు కావాలి తెలంగాణ రాష్ట్రంలో, అభివృద్ధి చేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కావాలని ఆలోచిస్తూ అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమో కావాలి, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్న తరంలో ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా ఇలా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తున్నది. ఉపాధ్యాయుల విషయంలో స్పందించడం, నోటిఫికేషన్ కోసం స్పందించడం, ఉద్యమం చేసినాం, నిరుద్యోగ వృద్ధి కోసం ఉద్యమం చేసినాం, రైతు ఉద్యమాలు చేసినాం, డబుల్ బెడ్రూమ్ల కోసం ఉద్యమాలు చేసినాం, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్యలు ఉద్యమం చేసినాం, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో ఉద్యమాలు చేసినాం, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను గ్రామాలకు ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయినాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోకుండా ప్రజలను మోసం చేస్తున్న విధానంలో ఎప్పటికప్పుడు స్పందించడం, ఉద్యమాలను ఉద్ధృతం చేసినాం. అనేక మంది కార్యకర్తలు నాతో సహా అనేక మంది కార్యకర్తలు ఇవాళ జైలుకు వెళ్ళిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. అందుకే ఇది చివరి ఉద్యమం కావాలి, ఇది చివరి పోరాటం కావాలి, మళ్ళీ పోరాటం చేసేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి ఒక జాతీయ పార్టీగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినాం, రెండవ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నాం. ఇలా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంది, ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నటువంటి హామీని ఇలా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా స్పష్టం చేయడం జరిగింది. మళ్ళీ రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కూడా ప్రజలకు ఆలోచన తెలుసుకుంటాం, సమస్యలు తెలుసుకుంటాం, దానికి అనుగుణంగానే ఇలా ఎజెండా తయారు చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, స్వతగా పోటీ చేస్తాం, మెజార్టీ స్థానాలు సాధిస్తాం. ఎట్టి పసులో తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర పాలిస్తాం, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భూస్థాపితం చేస్తాం, కుటుంబ పాలన అంతమొందిస్తాం, ఈ అవినీతి గడ్డిలను బద్దలు కొడతాం, ఎట్టి పసులో తెగించి కొట్లాడతాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బెంగాల్ తరహా పాలన తీసుకొస్తున్నా కూడా, తాలిబాన్ తరహా పాలన తీసుకొస్తున్నా కూడా, పాకిస్తాన్ పాలన తీసుకొస్తున్నా కూడా, ఏ పాలన తీసుకొస్తున్నా కూడా తెగించి కొట్లాడే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు ఎట్టి బస్సులో ఈ ఎన్నికల్లో, ఎప్పుడు ఎన్నికలు వస్తా కూడా ఇలా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది, ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం, తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా కేంద్ర నాయకత్వం నాకు సహకరించిన కండగా ఉన్నది. అటువంటి నాయకత్వం మాకు ఉండడం, అటువంటి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేయడం నిజంగా
ఇది పూర్వజన సుకృతంగానే భావిస్తున్నారు మోడీ గారి మా పేద ప్రధాని మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం వారే మాకు స్ఫూర్తి ఈ దేశాన్ని కాపాడలు గాని కోవిడ్ సందర్భంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నంతలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి లాక్డౌన్ విధించి దేశ ప్రజలను కాపాడే ఘనత శ్రీ పేద ప్రధాని నరేంద్ర మోడీ గారి మొన్నకొన్న ఉక్రెయిన్ లో చిక్కుకున్నటువంటి దేశ విద్యార్థులు దేశానికి సంబంధించిన విద్యార్థులను పౌరులను క్షేమంగా రక్షించి ఒక వీరుడు అని పిలిచాడండి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు అటువంటి ఒక నాయకుని నేతృత్వంలో కార్యకర్తలుగా పనిచేయడం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గర్వంగా భావిస్తున్నాడు తప్పకుండా ఆ కాశీ జెండాను రెపరెపలాడించడానికి ఆ కమల పువ్వును వికసింపజేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ముందుంటాం ముందుండి కొట్టాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర నాయకత్వానికి సహకరిస్తున్న రాష్ట్ర నాయకత్వానికి అండగా ఉన్నటువంటి కార్యకర్తలకు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు వస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి వినమ్ర పూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కూడా అనారోగ్యానికి గురైన విషయం మధ్యాహ్నం తెలిసింది. తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మా నాయకులతో పాటు మా కార్యకర్తలము మా జాతీయ నాయకత్వం కూడా అందరం కూడా వారు వెంటనే కోలుకోవాలని చెప్పి అనారోగ్యం నుంచి బయటికి రావాలని చెప్పి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా ఆ అమ్మవారిని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. తప్పకుండా వారు కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం.